పీ ఫోర్ తో పేదరిక నిర్మూలన ప్రజా భాగస్వామ్యం తోడైతేనే అసమానతలు కట్టుకట్ట నదుల యుద్ధ యుద్ధపరిక చేపట్టాలి తయార రంగం హబ్బుగా దేశాన్ని తీర్చిద్దాలి అధిక జనాభాను బలంగా మార్చుకోవాలని నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన ప్రజా పి ఫోర్ తో పేదరిక నిర్మూలన పీ ఫోర్ తో పేదరిక నిర్మూలన నాయన ఇది ఈనాడు రాసింది పి ఫోర్ తో పేదరికం పెరిగిద్ది ఎందుకు పెరిగిద్ది ఇప్పుడు ఉన్నదే పీ త్రీ ఉంది పీ త్రీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్లోనే ప్రైవేటు చాలామంది బడాబాబులు వచ్చారు వచ్చి వాళ్లే పెత్తనం చేస్తారు ఇవాళ ప్రభుత్వం పైన మరి పబ్లిక్ అంటే ఏంది పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం ఆల్రెడీ ఉంది మళ్ళీ పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ అట పీపుల్ అంటే ఎవరు పబ్లిక్లో ఉంది పీపులే కదా పీపుల్ అంటేనే పబ్లిక్ కదా అంటే కొత్తగా ఒక నిర్వచనం పెట్టి ఆ పీపుల్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది బడాబాబుల్ని ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేసే కార్యక్రమాన్ని చేస్తాడు ప్రభుత్వం డబ్బులన్నీ వాళ్ళ జేబులోకి పోయే కార్యక్రమాన్ని చేయబోతుండడు దాన్ని పేదరిక నిర్మూలన అయితే ఎట్లయితే పేదరిక నిర్మూలన ఇప్పుడు పీపీపీ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పద్ధతిలో నేషనల్ హైవేస్ కొన్ని రోడ్లు వేస్తే ముక్కుబిండి వసూలు చేస్తున్నారు పేదోడ దని కూడా చూడకుండా టోల్ గేట్ రూపంలో మరి ఈ ఫోర్ పీలో వసూలు చేరాయి రోడ్లు గట్టి రోడ్లు వేసి అడ్డగోలుగా టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు మరి ఈ పీలు కూడా వస్తే రేపు ఆదానీలో అంబానీలో లేకపోతే పెద్ద పెద్ద బడాబాబులో ఆ పబ్లిక్ పబ్లిక్ ప్లేస్లోనే ప గవర్నమెంట్ ఉంటుంది పీపుల్ ప్లేస్లో వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టి వంద రూపాయలు పెట్టుబడి పెడితే రెండు వందల రూపాయలు సంపాదించుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఎవడు దయాదారి బిచ్చం చేయడు ఈ దయా దయాగుణ ఎవడికి లేదు పెట్టుబడి పెట్టేవాడికి అంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బాగు చేసే కార్యక్రమం చేసి పేదరిక నిర్మూలన ఇద్దరు ఎట్లా అయితే పేదరిక నిర్మూలన ఈ పీపీ పీపుల్ పద్ధతిలో ఎయిర్పోర్ట్లు బస్ స్టాండ్లు పెద్ద పెద్ద కార్యక్రమాలు గడితేనే ప్రైవేటుకు ప్రైవేట్కి అప్పచెప్పి మీరు వాళ్ళు ముక్కు టోల్ గేట్లని రకరకాల వ్యవస్థలని అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టి ఎట్టబడితే అట్లా అడ్డగోలుగా చంపాస్తున్నారు ఈ మెట్రో రైలు ఇట్లాంటివి చూస్తే అడ్డగోలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిజినెస్ చేసుకుంటారు ఇక ఆ బిజినెస్ చేయడానికి నాలుగో పి ఈ దీంతో పేదరిక నిర్మూలన కాదు మన్ను కాదు ఇది పేదలను వంచించే కార్యక్రమమే ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు రెండు వందల యాభై కోట్లు అయితే అంటే తెలంగాణ కర్ణాటకలో అధ్యయనం నివేదిక సిద్ధం చేసిన అధికారులు రేపు సీఎం వద్ద సమీక్ష అట నలభై శాతం మహిళా ప్రయాణికులు ఉన్నట ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు రెండు వందల యాభై కోట్లు అయితే అంటే ఏపీలో అది ప్రవేశపెట్టబోతున్నారు ఆగస్టు పదిహేను నుంచి అని అంతకుముందు మంత్రి ప్రకటించాడు కాబట్టి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తెచ్చుకున్నారట కర్ణాటక తెలంగాణలో అమలు అవుతుంది కాబట్టి ఉచిత ప్రయాణం ఆగస్టు పదిహేనుకి అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది